ఓకే లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చా. ఇంకా ఒక 300-400 మీటర్స్ ఉంది అంతే. రూట్ మ్యాప్ వేసుకుని రూట్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. సో రూట్ బ్రిడ్జ్ కోసం మేమే వస్తున్నట్టు ఉంది. ఎవరు లేరు యాక్చువల్గా, ఇంకెవరు టూరిస్టులు ఎవరు లేరు. యాక్చువల్ విజిటర్స్ నాట్ అలౌడ్ అని చెప్పి రాస్తుంది కూడా విలేజ్. ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే వీళ్ళకి లిపి లేదనుకుంటా. లిపి ఇంగ్లీష్లోనే ఉన్నాయి. వీళ్ళందరూ ట్రైబల్స్. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుంది? అలా రాశారు. అదే అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాక్సిమం హిందీ కూడా రాదు మనం అనుకుంటాం. నార్త్ సైడ్ మొత్తం ఇటు అంతా హిందీ అనుకుంటాం, కానీ ఇక్కడ హిందీ కూడా రాలేదు. అదే విచిత్రంగా ఉంది. ఓన్లీ లోకల్ లాంగ్వేజ్. ఇదిగోండి టూరిస్టులు వచ్చారు. వీళ్ళు మరి ఎక్కువ దూరం కాదు, చాలా తక్కువ దూరం. సో అదనమాట వాళ్ళకి మా వాళ్ళు హాయ్ చెప్పాడు, కానీ అది చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు లోకల్స్. టీ ఆకలి కాదు అది. అబ్బో ఇది వంగుంటే పడిపోతుంది, కానీ బ్యాగ్లో పెట్టేసుకో. మన వాళ్ళు కూడా వెళ్తున్నారు ముందు. కొడతా చూడు, షాపులు చూపించావా? అన్నీ వెళ్తున్నాయి గురు, అన్నీ వస్తున్నాయి. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడైతే రన్నింగ్లో లేవు. మేబీ టూరిస్టులు ఎక్కువ వస్తే అవి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఇప్పుడు టూరిస్టులు లేక ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా టూరిజం. సో మెల్లమెల్లగా వస్తారు. టికెట్ కౌంటర్ అంట, ఎంట్రీ ఫీ 40 అంట. మనం అయితే ఫ్రీగా వెళ్ళినట్టే. సో మనం ఫ్రీగా వెళ్తున్నట్టు అయితే మామూలుగా అయితే నార్మల్ డేస్లో అయితే ఇక్కడ 40 రూపీస్ టికెట్. బట్ ఇప్పుడు మనం ఫ్రీగా వెళ్తాం, ఎవరు లేరు ఇక్కడ. మనం టికెట్ ఎవరు అడగలేదు కూడా. సో కమాన్. ఓకే, మనం రూట్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. వాటర్ ఫాల్ని కాదు, కొంచెం ట్రాన్స్పరెంట్ లేక్ ఉంది చిన్నది, ప్లస్ రూట్ బ్రిడ్జ్ ఇంగుండి. అదే చెట్టుకున్న రూట్స్తో ఒక బ్రిడ్జ్ క్రియేట్ అయింది. దెన్ గో. ఓకే, ఇవన్నీ రాలే. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇదిగోండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ చెట్టుకున్న వేరులతో. ఈ చెట్టుకున్న వేరులతో ఒక బ్రిడ్జ్ అనేది ఫామ్ చేశారు. ఫామ్ అయింది, వీళ్ళు దీన్ని కొంచెం మోడిఫై చేశారు జనాలు తిరిగేలాగా. ఓకే చూద్దాం. హాయ్ హాయ్, యు ఫ్రమ్? ముంబై. ముంబై? యా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. రైట్ రైట్. ఓకే, ఇదైతే మీకు రూట్ బ్రిడ్జ్ అన్నారు, కానీ కింద చెక్కలు అయితే ఉన్నాయి. పూర్తిగా రూట్స్ మీద అయితే మనం రాలా. ఓకే, ఇది క్లోజ్ చేసి ఉంది. ఇది ఆర్టిఫిషియల్ మామూలుగా బ్యాంబూస్తో కట్టింది బ్రిడ్జ్. అండ్ మీరు చూడొచ్చు ఫుల్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది ఇది. ఇప్పుడు వాటర్ లేకపోవడం వల్ల బౌసిగా కనిపిస్తుంది. కడతనా. ఓకే, మన ఫ్రెండ్స్ కూడా కింద ఉన్నారు. వీళ్ళు ఈ చిన్న లేక్ని చూద్దాం కిందకి వెళ్ళారు. ఓకే, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కొంచెం. వస్తున్నా, కిందకి వస్తున్నా. వెళ్దాం, ఇటువైపు ఏముందో చూద్దాం.
నీ బ్రైట్నెస్ బాగా ఉంటుంది ది లోకే ఫోన్ ఇక్కడ ముంబై నుంచి వచ్చారు ఆంధ్ర నుంచి వచ్చారు వచ్చారు జనాలు అయితే ఉన్నారు రూట్స్ అయితే లేవు, అక్కడక్కడ చెక్కలు అయితే పెట్టారు, రూట్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం నడవడానికి ప్లస్ ఆ ఫీల్ కోసం కింద చెక్కలు ఉన్నాయి, బట్ రూట్ అయితే కనిపిస్తుంది మీకు ఈ ఫ్రేమ్లో చూడొచ్చు. ఈ ఫ్రేమ్ మొత్తం రూట్సే ఉన్నాయి. మనం మాల్ దగ్గరికి వెళ్దాం, మాకు ఐదు ఫోటోలు కొడదాం మనం కూడా. ఫ్రేమ్లోనే కనపడద్దు, ఎక్కడ దాక్కోండి, ఎక్కడ వచ్చాట వస్తారు వస్తారు ఆయన కూడా దాక్కుంటారు. ఓకే మీరు ఇద్దరు కూర్చోండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మొత్తం అంతా వస్తుంది రూట్ బ్రిడ్జ్ అంతా ఒక ఫోటో కోసమే, తర్వాత అందరు రిలాక్స్ అవ్వచ్చు. ఓకే ఇంత పెద్ద చెట్టుకి ఇవే రూట్స్. ఇది చెట్టతో బ్రిడ్జ్ అన్నమాట, అరౌండ్ 10 AM అయింది. ఇదే రూట్ బ్రిడ్జ్, మీకు అటువైపు ఇటువైపు రూట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒక చెట్టు నుంచి వచ్చిన వేడులతో కట్టిన అదే ఫామ్ అయిన బ్రిడ్జ్. ఇది ఎగ్జాక్ట్గా బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ దగ్గర ఉంది. ఇదే మెయిన్ చెట్టు, దీని రూట్స్తోనే. సో చలో ఇంకా మనం ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి త్వరగా, లేకపోతే ఇక్కడ 3:30కే లైట్ ఫెయిల్ అయిపోతుంది.